नमस्ते अंडी, शिव विद्या लाइव्स की स्वागत। ई रोज मनं रेस्टारेंट स्टाइल ईजीगा क्रिस्पी कार तैयार चेसुकुंदां। कावाल्सिन पदार्थालु ओल्चि पेट्टुकुन्न स्वीट कार ओक कप्पु आयिल् तगिनंत कार्न फ्लोर् 4 लेक 5 टेबल स्पून्स उप्पु तगिनंत सन्नगा तरिगि पेट्टुकुन्न आनियन्स् सन्नगा तरिगि पेट्टिन पच्चिमिर्चि 1/2 स्पून मिरियाल पोडि 2 लेदा 3 वेल्लुल्लि रेपलु करवेपाकु हाफ कट निम्मकाय तैयार चेसुकुने विधानम। इप्पुडु मुंदुगा मनं स्वीट कार्न उडिकिंचाली। स्टव् मीद गिन्ने पेट्टि दानिलो नीळ्लु पोसुकोनि बागा वेडिकिंचाली। आ वेडेक्कुतुन्न नीळ्ळल्लो 1/2 स्पून साल्ट् वेसुकोवाली। साल्ट् वेसाक नीळ्ळु बागा मरिगिंचुकोवाली। अला मरुगुतुन्न नीळ्ळल्लो नीळ्ळु मरुगुतुन्नायि कदा, अला मरुगुतुन्न नीळ्ळल्लो मनं इप्पुडु ముందుగా ఆవచి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ఆ నీళ్ళల్లో వేసుకోవాలి, మెల్లగా వేసుకోవాలి। మళ్ళీ నీళ్ళు మన మీద పడుతూ మెల్లగా వేయండి। ఇప్పుడు మనం ఈ స్వీట్ కార్న్ 50% ఉడికే వరకు వీనల్లోనే ఉడికించాలి। ఇలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇవి ఎలా ఉంటాయో చెక్ చేసుకుందాం ఒకసారి మనం। ఇవి 50% ఉడికిపోయాయండి। ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వీటిని వడకట్టుకుందాం। ఇలా వడకట్టి చల్లార్చిన స్వీట్ కార్న్ లో ఇప్పుడు మనం మిగతా పదార్థాలన్నీ యాడ్ చేద్దాం। 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ అంటే తగినంత అన్నట్టు। వీటన్ని ఇప్పుడు చేసిన ఈ పదార్థాలన్నీ మనం ఈ కార్న్ పట్టేలా బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇలా కలిపి పెట్టుకున్న ఈ కార్న్ ని మనం ఇప్పుడు వేయించుకుందాం। ఆ వేయించుకునే విధానం ఎలా చూద్దాం। మీద బాణీ పెట్టుకొని బాణీ వేడెక్కాక ఇందాక మనం చెప్పినట్లు 1 కప్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కేంత వరకు హైలో పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం। చూసారు కదా, ఆయిల్ బాగా వేడెక్కింది। ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఈ స్వీట్ కార్న్ వేసుకుంటూ వేయించుకోవాలి। ఎందుకంటే ఎక్కువ వేస్తే ఇవి బాగా చిటపట అంటాయి కాబట్టి మనం మెల్లగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి। ఒకటేసారి అంతా వేసా కానీ బాగా ఇది ఫ్రై అవుతుంది। సో మనం కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి। ఇప్పుడు మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఇవి బాగా వేగాక ఇప్పుడు ఇవి చూసారు కదా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ లో ఇలా టిష్యూ పేపర్ వేసుకొని దీనిలో వేసుకోవాలి। ఎందుకంటే ఈ కార్న్ కి ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ టిష్యూస్ అయితే వాటినంతా ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకుంటుంది। కానీ ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఇవి బాగా చిటపట్లాడతాయి। సో మన మీద ఆయిల్ పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకోవాలి 1 స్పూన్ ఆయిల్, ఎందుకంటే ఆయిల్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిలే కాబట్టి దీన్ని చెక్ చేసుకునే పని లేదు। ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్లు కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి। ఇవి ఇలా వేగే వరకు ఇలా కలుపుతూ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, ఆ పచ్చిమిర్చి కూడా వేయాలి। మీడియం మీద రెండింటిని బాగా వేయించుకోవాలి। అలా వేగుతున్నప్పుడు
సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి. ఈ వెల్లుల్లి కూడా వేసాక వెల్లుల్లి కొంచెం వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వేగాక ఈ పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇవన్నీ బాగా వేగాయి కదా. ఇప్పుడు వీటిలో మనం కొద్దిగా సాల్ట్, ఎందుకంటే మనం ఇందాక కారంలో కూడా వేసాం కదా సాల్ట్, సో దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఇందాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదండి, వేయించుకున్న కార్న్, ఆ కార్న్ కూడా దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. వేశాక ఇలా బాగా అంతా కలిసేలాగా బాగా వేయించుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్లు ఒక లెమన్ ఉంది కదండి, ఆ లెమన్ ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయే వరకు బాగా కలుపుకొని వేరే ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేడి వేడి క్రిస్పీ కార్న్ని ప్లేట్లో వేరే బౌల్లోకి వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఎంతో క్రిస్పీగా ఉండే టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ. ఇది మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మనం మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శివ విజ్జి లైఫ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ మేము చేయబోయే వీడియోల నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.